ప్రస్తుత జగన్ గవర్నమెంట్ ఎలా ఉందనుకుంటుంది? జగన్ గవర్నమెంట్ ఎలా ఉందనేది ఇప్పుడు జనాలకి తెలిసిందన్న. జనాలకు మార్పు రావాలన్నాడు, రావాలన్నాడు, ఒకసారి సోరాలన్నాడు, అందరూ చూశారు. మార్పు అనేది జనంలో తెలిసింది, అదే విషయం. అంటే మంచి జరిగింది అనుకుంటున్నారా లేదనుకున్నారా? అంటే మంచి జరిగింది, మీ ఇంట్లో మీ పెట్టగా అడుగుతాను ఓటే అని చెప్పారు కదా జగన్. మంచి అయితే జరగలేదన్న, మంచి అయితే జరగలేదు, కానీ చెడే జరిగింది. ఆయన వల్ల మంచి అనేది ఏం లేదు. మరి పథకాల వల్ల అభివృద్ధి చెందిన వాళ్ళు కానీ లేదంటే లబ్ధి పొందిన వాళ్ళు కానీ మరి వాళ్ళు మంచి జరిగిందని అనుకోవచ్చు కదా. వాళ్ళ పార్టీ వాళ్ళు మంచిగా అనుకుంటున్నారు, కానీ వేరే పార్టీ వాళ్ళు కూడా లబ్ధి పొందాలిగా. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని కదన్న, ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు కూడా లబ్ధి పొందాలి కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళ మొహమాటాలు వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకున్నారు, వేరే వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. మీరు అన్నాడు కదా జగన్ స్టార్టింగ్ చెప్పాడు, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, అందరికీ అన్ని విధాలుగా అభివృద్ధి లేదా సంక్షేమ పథకాలు ఇచ్చే పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ చెప్పాడు. లేదన్న, ఇప్పుడు అలాగనేది జనాల్లో తెలిసింది కదా, జనాల్లో చెప్పారు జరగలేదని, జనాల్లో చెప్పారు. మళ్ళీ అభివృద్ధి రావాలంటే అందరికీ మంచి రోజులు కావాలంటే బాబు రావాలి, టీడీపీ రావాలి. మరి 2014లో బాబు చేసిన తర్వాత కూడా రాజధాని కట్టలేదని చెప్పి జగన్ చేశారని చెప్తారు, చాలా దానిగా ఉంటుంది. అవన్నీ జరగని మాట్లాడినాయి, అవన్నీ జగన్ మాటలు తెలిసిన తర్వాత ఒక మాట గెలవకముందు ఒక మాట, ప్రభాస్ గారు అంటారు చూడు ఒట్టేసి ఒక మాట ఒట్టేయకముందు ఒక మాట అని అలా ఉంటుందండి. మరి ఇక్కడ ఎందులో చూసుకుంటే చింతమనేనికి అబ్బాయి చౌదరికి బాగా టఫ్ ఉంది అంటారు కదా, ఎవరు గెలవచ్చు అనుకుంటారు? మొన్న 19వ తారీఖు అబ్బాయి చౌదరి నామినేషన్ జరిగింది, జనాలు చూశారు. నిన్న మా నామినేషన్ జరిగింది మా ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారిది. ఆయనకి జనం ఎక్కువన్నారు, మాకు జనం ఎక్కువన్నారు అనేది జనాల్లో మార్పు వచ్చింది. ఆయనకు నామినేషన్కి నిన్న టైంకి అందుకోలేకపోయాడు. ఏలూరు ఆశ్రమం కాడ నుంచి ఇంకా మధ్యలోనే ఆయన బండి మీద వచ్చే టైం జరగ, ఇంకా ట్రాఫిక్ జనం ఏలూరు లాగిపోయారు, ఇంకా ఏలూరు లాగిపోయారు. ఇక్కడ ఆయన వస్తే ఖాళీ ఎక్కడ ఉంది అసలు? ఆయన అనుకున్న టైంకి అక్కడ వేసుకోవాలి టైం. ఆయనకి ఇంకా టైం సార్గా ఇంకా బండి మీద వెళ్తున్నా కూడా సరే కాస్ట్ అయింది. అరే ఏలూరు ఎంపీ చూసుకుంటే కనుక ఇద్దరికీ సరే యాదవ్ సమాజం కుట్ట మహేష్ గెలవచ్చా లేదంటే కార్పొట్టు బిల్ గెలవచ్చా? కుట్ట మహేష్ యాదవ్ కన్ఫామ్ అన్న, ఇవన్నీ నిన్న జరిగింది కదా. మాకు మాత్రానికి మా నా ఎంపీ గారు మా నా దెందులూరు మామూలుగా అసెంబ్లీ చూసుకున్నా సరే ఇద్దరు డ్యామ్ షూర్ అన్న, తర్లా మాకు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదన్న. అది ఓకే. దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎలా ఉందనుకుంటారు అసలు? అభివృద్ధి అంటే అందరికీ తెలిసిందే కానీ ఏం చేశారు అభివృద్ధి? ఒకరికి మా ఊరిలో ఎంతమందికి అభివృద్ధి జరిగిందో ఒకసారి చూడండి. లోకల్ నాయకుల్ని ఎలా ఉన్నారో ఏంటో ఒకసారి చూడండి. ఇప్పుడు నేనే ఉన్నా, నేను రేషన్ డ్రైవర్గా చేశాను. నన్ను ఇబ్బంది నానా రకాలకు ఇబ్బందులు పెట్టి తీసేసే కాడ తీసుకొచ్చారు. అయినా సరే పోరాడా, కేసుల దాకా పెట్టారు. కేసు కూడా తీసుకెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడి వాలంటీర్లు వాళ్ళకి అనుగుణంగా ఉంటేనే మనం కూడా అలా ఉంటేనే మమ్మల్ని ఉంచారు. ఇది కరెక్ట్ కాదు అని మనం మాట్లాడించాం అంతా మనం తీసేయాలి అని తీస్తారు. ఇప్పుడు నాకు రూపాయి లేదు, నేను వీళ్ళని అడిగితే నువ్వు ఎక్కడ కట్టావు అక్కడ అడుక్కోవాలి అన్నారు పెద్ద మనుషులు. నేను ఒకటే అన్నా, డైరెక్ట్ ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు ఏమంటే ఇది మా డబ్బులు నాకు రాలేదు, ఇలా జరుగుతుందని నేను డైరెక్ట్గా చెప్పాను. మా ఆవిడ మా మిస్సెస్ వాళ్ళని ఆవిడ తీస్తారు అడిగినందు. మరి ఏంటి అంటే ఎదిరించేవాడు ఉండకూడదు, ప్రశ్నించేవాడు ఉంటే కనుక అని తీసేయాలి అని ఉండకూడదు. అది ఇప్పుడు నేను ప్రశ్నించా. అంటే ఇప్పుడు అబ్బాయి చౌదరి తప్పుడు అలాగ ఉంటుందా లేదంటే చింతమనేని గారు కూడా అలాగే ఉంటారా? అబ్బాయి చౌదరి గారు వ్యక్తిగతంగా మనిషి మామూలుగా మాన్యువల్గా మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఇప్పుడు మాకు సమస్య వచ్చింది, ఊళ్ళో పెద్ద మనుషుల మాట కానీ వీడికి వచ్చింది ఏంటి అలా ఇద్దరిని ఎదురు బెదిరి చేసి అడగాలి కదా. అందరూ అక్కడ ఉన్నారు, అడగడం లేదు అని తప్పించేది కాము. ఇక అంతే అయిపోయింది, మేము పక్కన ఉన్నాక. ఇప్పుడు మేము ఫస్ట్లో చింతమనేని మేము అట్నుండే వచ్చాము, 10 మందితో ఓట్లు వేయించాం. నేను 10 మంది కాదు, మా కుటుంబాలు 50 కుటుంబాలు పైన ఉన్నాయి. మేము వేయించాం కష్టపడి తిరిగి, మా గుండె వేశారు, పడింది కదా కాలది. నన్ను ఏమన్నారు తెలిసే తీసేసేటప్పుడు 50 ఓట్లు పోతే నీ వల్ల నాకు నష్టమేంట్రా అని మాట్లాడు ఒక పెద్ద మనిషి. 50 ఓట్ల నేను 100 ఓట్లు చేడదు ఇంకే పని మీద ఉన్నా. వాస్తవం అది, నేను టీడీపీ కండవా కప్పుకున్నా మళ్ళీ. 100 ఓట్లు 100 ఏంటి 150 ఓట్లు కూడా పోగొట్టే పని మీద ఉన్నా. ఒక విధంగా పథకాలు అంటున్నారు, ఏ పథకం చెప్పండి, ఎవరెవరికి వచ్చినాయి? నాకు నా ఇంట్లో నా రేషన్ డ్రైవర్ బండిదే కదా,
నాకు వాహనమిత్ర చేశారని ఒక ఫామ్ ఇచ్చారు. అవును, నాకు వాహనమిత్ర పడిందా, వాలంటీర్ వచ్చాడు, అడిగాడు, చూపించాడు, ఫోటో దిగాలన్నాను. దీంట్లో రాసిని నాకేం ఇచ్చారు అడిగా, నవ్వుతున్నారు. వాహనమిత్ర ఏది, డబ్బులే ఎవరు తీసుకున్నారు, నాకు పడినట్టు వేసేది, ఇల్లు శాంక్షన్ అయిపోయిందని అన్నా ఆన్లైన్ అయిందా అన్న, అందుకే వచ్చిందా ఆన్లైన్ అయిపోతే రేపు నీకు ఫోటో దిగుతా, నాకు ఏది పొద్దున గవర్నమెంట్ మారుంది, అది చూపించి ఎరా నీకు ఆల్రెడీ ఒకసారి దొబ్బావు కదరా, మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు, నీకు నీకు ఆల్రెడీ ఇచ్చినట్టు వచ్చిందన్నారు అనుకో, మా పరిస్థితి ఏంటి?